మునుగోడుపై బీజేపీ దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి రానున్నారు బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్. బండి సంజయ్ పాదయాత్రలో పాల్గొంటారు. అనంతరం చేరికల కమిటీతో సమావేశమవుతారు. 21న అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరే వారి లిస్టుపై చర్చించనున్నారు. ఎంతమందిని సంప్రదించారు, చేరేందుకు ఎవరెవరు సిద్ధంగా ఉన్నారు అనే దానిపై చేరికల కమిటీ వివరించనుంది. మధ్యాహ్నం టీఆర్ఎస్ వైఫల్యాలు, ప్రజా సమస్యల అధ్యయన కమిటీతో భేటీ అవుతారు. మునుగోడులో సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించే అవకాశం ఉంది. మునుగోడులో ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జిషీట్ తీసే అవకాశం కనిపిస్తుంది. ప్రజాఘోష, బీజేపీ భరోసా కార్యక్రమంపై తరుణ్ చుగ్ సమీక్షించనున్నారు. పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమంపై వివరాలు సేకరించనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి చిన్నారెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. చిన్నారెడ్డి, బీజేపీ కీలక సమావేశం మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రలో మునిపంపుల గ్రామంలో ఉన్న నేపథ్యంలో బీజేపీ అగ్రనాయకత్వం అంతా ఇక్కడికే తరలిరాబోతుంది. కీలకమైన అంశాలపైన ఈ సమావేశంలో చర్చించబోతున్నట్లుగా బీజేపీ కార్యాలయ వర్గాలు చెప్తున్న పరిస్థితి. ఈ సమావేశాలను తరుణ్ చుగ్ పర్యవేక్షించబోతున్నారు. బండి సంజయ్ తీసుకోబోతున్న ఈ సమావేశాల్లో ప్రధానంగా మునుగోడు బై ఎలక్షన్స్ పైన చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. 21న అమిత్ షా బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీలో చేరేందుకు అదే రోజు ముహూర్తం పెట్టుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అమిత్ షా సభను సక్సెస్ చేయాలని చూస్తున్నారు. ఈ సభలోనే ప్రధానంగా ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ఇప్పటికే సంప్రదింపులు జరిపింది చేరికల కమిటీ. వారందరినీ అదే సభలో పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో ఆ సభలో ఎవరెవరిని చేర్చుకోవాలి, ఎంతమందిని చేర్చుకోవాలనే విషయాన్ని కూడా ఈ సమీక్ష సమావేశంలో చర్చించబోతున్నారు. ఇక మరోవైపు మునుగోడు బై ఎలక్షన్స్ లో అనుసరించాల్సిన వ్యూహం పైన కూడా బీజేపీ ముఖ్య నాయకులు ఈరోజు చర్చించబోతున్నారు. మునుగోడులో గతంలోనే హుజరాబాద్ దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపొందిన నేపథ్యంలో అక్కడ ఎలాంటి స్ట్రాటజీ ఉపయోగించారు, తర్వాత మునుగోడులో ఎలాంటి స్ట్రాటజీ వినియోగించాలనే దానిపైన కూడా ఈ సమీక్ష సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే మునుగోడు నియోజకవర్గంలో ఉన్న సమస్యలను బీజేపీ రాష్ట్ర నాయకత్వం సేకరించినట్టుగా తెలుస్తుంది. ఆ సమస్యలకు అనుగుణంగానే ప్రచార కార్యక్రమాలు ఉండబోతున్నాయని కూడా బీజేపీ నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మునుగోడు బై ఎలక్షన్స్లో బీజేపీ తరఫున బలమైన అభ్యర్థిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి సిట్టింగ్గా ఉన్నాడు. ఆయనకు ఎక్కువ శాతం గెలిచి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆయనను గెలిపించుకునేందుకు ఎలాంటి వ్యూహాలు అనుసరించాలన్న దానిపైన కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించబోతుంది. ఇక మునుగోడు బై ఎలక్షన్స్తో పాటు పన్నా ప్రముఖ నియామకాలతో పాటు బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు ఇప్పటికీ ఒక కార్యక్రమం తీసుకుంది. ఆ కార్యక్రమం ఏ మేరకు కొనసాగుతుంది, అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ బలోపేతం మేరకు అయ్యేందుకు ఈ కార్యక్రమం ఏ విధంగా ఉపయోగపడుతున్న దానిపైన కూడా ప్రధానంగా చర్చించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా మరో అంశం, ప్రవాసీ లోక్సభ కార్యక్రమం కూడా బీజేపీ ఇప్పటికే చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రులందరూ రాష్ట్రానికి వచ్చి 3 రోజుల పాటు వారికి కేటాయించిన లోక్సభ నియోజకవర్గాల్లో ఉండి స్థానికుల నుంచి సమస్యలు సేకరించడం కానీ లేదా పార్టీ బలోపేతం కోసం వివిధ వర్గాలతో సమావేశం అవ్వడం కానీ ఇతర కార్యక్రమాలు చేపడుతున్నారు, బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ బైక్ ర్యాలీలతో పాటు కాలనీ మీటింగ్లు కానీ లేకపోతే సొసైటీ మీటింగ్స్లో వస్తున్న ఏ విధమైన ఫీడ్బ్యాక్ వస్తుంది, తర్వాత వాటన్నిటిపైన కేంద్ర మంత్రులు ఏ విధమైన రిపోర్ట్ ఇచ్చారన్న దానిపైన కూడా తరుణ్ చుగ్ రాష్ట్ర నాయకత్వానికి వివరించే అవకాశం కనిపిస్తుంది. ఇక మరోవైపు బైక్ ర్యాలీలు బీజేపీ ప్రజా ఘోష, బీజేపీ భరోసా పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని కూడా బైక్ ర్యాలీల ద్వారా గ్రామానికి వెళ్తున్నారు. ఒక్కొక్క రాష్ట్రానికి చెందిన ఒక్కొక్క సీనియర్ నేత సుమారు 12 నుంచి 15 రోజుల పాటు బైకుల ద్వారా ఒక అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను చుట్టేసి రావాలి, ప్రతి గ్రామంలో బీజేపీ జెండా ఎగరవేయాలి, ఎస్సీ వార్డులో ప్రత్యేకంగా పర్యటించాలి, ఒక కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేసి ప్రజలు ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వాటికి బీజేపీ ఏ విధమైన కార్యాచరణ సిద్ధం చేయబోతుంది, ఎన్నికల తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటి పరిష్కారం ఏ విధంగా చూపబోతుంది అనేది కూడా రాష్ట్ర నాయకులు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఆ కార్యక్రమంలో ఇప్పటివరకు ఎన్ని నియోజకవర్గాలు అయ్యాయి, ప్రజల నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది, ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారనే విషయాలను కూడా ఈ సమీక్షా సమావేశంలో తరుణ్ చుగ్ ఆధ్వర్యంలో చర్చించబోతున్నారు. బండి సంజయ్ అధ్యక్షత జరగబోయే ఈ సమీక్షా సమావేశం కీలకంగా మారబోతున్నట్టుగా రాష్ట్ర వర్గాలు చెప్తున్నాయి. బండి సంజయ్ పాదయాత్ర ఉన్న నేపథ్యంలో ఆ పాదయాత్ర
మునిపంపుల గ్రామానికి సమీపంలో ఉన్న మరో గ్రామంలో ఈ సమీక్ష సమావేశం లంచ్ అవర్ లో తీసుకున్న అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే తరుణ్ చుగ్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకునే పోతుండగా ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత కాసేపు పాదయాత్రలో పాల్గొని సమీక్ష సమావేశానికి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి బీజేపీ అగ్రనాయకత్వం పూర్తిగా ప్రజా సంగ్రామ యాత్ర ప్రాంతానికి చేరుకోబోతున్నా అక్కడ సుమారు 5 నుంచి 6 అంశాలపైన ప్రధానంగా చర్చ జరిపి ఒక రిపోర్టును కూడా తయారు చేసే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి మునుగోడు బై ఎలక్షన్స్ టార్గెట్ గానే ఈ సమీక్ష సమావేశం ఉండబోతుండగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ.